గద్దర్ గద్దర్ ఈజ లైక్ సిన్స్ మీరు ఇందాక చెప్పారు పొలిటికల్ టచ్ అని సమాజానికి ఏదో చేయాలని అలా ఉంటుంది ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారితో జర్నీ అవ్వడానికి కారణం అంటే నాకు అవకాశాలు వచ్చినాయి వేరే పార్టీల నుంచి ఐ బిన్ కాల్ టు కాంగ్రెస్ ఆ బిన్ కాల్ టు నో టీడీపీ ఆల్సో అంటే వాళ్ళ దాంట్లో జాయిన్ అవ్వండి స్పీకర్ కంటిన్యూ అవ్వమని బట్ నేను పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని నమ్మాను ఆయనతోనే జర్నీ చేయాలని నమ్మా అంటే దాని మీద విమర్శ ఉండొచ్చు కాక ఆయనకు సంబంధించి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉండొచ్చు కాక బట్ అతని ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ ఇప్పుడున్న రాజకీయాలు ఇది కాదు కొత్త ధనం తీసుకురావాలి బెటర్ అడ్మినిస్ట్రేషన్ కావాలి అకౌంటబిలిటీ కావాలనేది ఉంది కదా ఆ మైండ్ సెట్ నాకు సేమ్ మైండ్ సెట్ సేమ్ ఐడియాలజీ ఉంటుందండి ఆల్మోస్ట్ నాకు పొంగి అందుకే ఆయనతో నేను జర్నీ చేస్తున్నాను అండ్ దానివల్ల ఏంటంటే సమాజానికి నేను చెప్పాలి అంటే మీ టోటల్గా మీ మైండ్ సెట్ ఎలా అంటే కంప్లీట్గా ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆ మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుందా బిగినింగ్ నుంచి ఫస్ట్ నుంచి ఉంటుంది నా చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి సమాజానికి వాల్యుడేషన్ ఇవ్వాలి సో ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అంటే ఏదో ఒక వాల్యుడేషన్ ఇవ్వాలి అప్పుడే అది హ్యాపీనెస్ ఉంటుంది అంటే నేను రియలైజ్ అండి నా చిన్న వయసులోని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ బిలో అంత ఉన్నప్పుడు స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్లో ఐ లాస్ట్ హ్యూజ్ మనీ బికాస్ ఆఫ్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అని డబ్బులు పోయినప్పుడు ఏమిటంటే కష్టాలు కనపడతూ ఉంటుంది మైండ్ టమ్మని ఎలిగిద్ది ఒక బల్బు ఆ ఎలిగిన టైంలో ఏంటి మన మనకు రియల్ హ్యాపీనెస్ ఇచ్చేది ఏంట్రా అని చూస్తే పక్కనోడికి ఎవరికైనా మీరు కొంచెం వ్యాల్యూ వాళ్ళ లైఫ్ని చేంజింగ్గా మీరు చేయగలిగితే దట్ మేక్స్ యూ మోర్ హ్యాపీ అప్పుడు మేము మనకున్న అవకాశాలు ఏంటి మన ముందు ఉన్న అవకాశం పక్కన వాళ్ళ లైఫ్ని మార్చాలంటే మీకున్న అవకాశాలు ఏంటి ఒకటి మనం బిజినెస్ చేసి దాన్ని పెద్ద లెవెల్లో చేయాలి లేదా రాజకీయాలు రాజకీయాలు ఏంటి గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్ముతోనే ప్రజలకి వాల్యుయేషన్ ఇస్తున్నట్టు చాలా బాగా మాట్లాడుతున్నారు ఎక్కడ మీ ప్రాపర్ అసలు ప్రాపర్ గుంటూరు అండి గుంటూరు డిస్టిక్ గుంటూరు అబ్బాయి గుంటూరు అబ్బాయి అంటే క్యాపిటల్ ఇప్పుడున్న ఏదైతే ఆంధ్ర క్యాపిటల్ సచివాలయాన్ని నిర్మించారు వెలగపూడి అనే గ్రామం అది మా ఊళ్ళో కట్టేటప్పుడు సెక్రటేరియట్ సో అమరావతి కోర్ క్యాపిటల్ లో మేము మూడు ఎకరాలు కూడా ఇచ్చాము గవర్నమెంట్ కి డెవలప్మెంట్ కి సంబంధించి నాన్న వ్యవసాయం అండి నాన్న వ్యవసాయమే అమ్మ హౌస్ వైఫే ఒకప్పుడు టీచర్ చేసి నా చిన్నప్పుడు టీచర్గా చేసింది తర్వాత ఇంకా ఆపేసింది సో అదే బ్యాక్గ్రౌండ్ ఆ ఒక అక్క ఉన్నారు తను మ్యారీడ్ అండ్ టూ కిడ్స్ అండ్ ఆర్ ఇన్ దుబాయ్ బాగా దుబాయ్ ఫ్లైమ్ రేట్స్ లో చేస్తారు జాబ్ సైబర్ సెక్యూరిటీ హీస్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సో కంప్లీట్ గా గుంటూరు నుంచి మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చేసారు మీరు నేను గుంటూరు నుంచి హైదరాబాద్ రాలేదు మేడం నేను సీఏ చదువుకుని చెన్నై చెన్నై నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి ముంబై ముంబై నుంచి అహ్మదాబాద్ అహ్మదాబాద్ నుంచి దెన్ హైదరాబాద్ అన్ స్టేట్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ కాకుండా అహా అంటే ఇండియా దాకా వెళ్దామని ఎప్పుడు ప్లాన్ చేయలేదా చేశాను మేడం న్యూజిలాండ్ వెళ్దాం అని ప్లాన్ చేసి నాకు చల్లగా ఉండే ప్రదేశం అంటే బాగా ఇష్టం అని చెప్పి ప్లాన్ చేశాను స్విజర్లాండ్ ప్లాన్ అదే న్యూజిలాండ్ కానీ స్విజర్లాండ్ కానీ స్విజర్లాండ్ కంటే న్యూజిలాండ్ పే 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 ఎక్కుంటుంది సిఎల్ అని చూశాను బట్ స్ట్రింజెంట్ వేసా అప్లికేషన్ వల్ల కుదరలేదు తర్వాత కూడా రీసెంట్ టైమ్స్లో కూడా అనిపిస్తూ ఉంది అబ్బా ఈ ఇండియాలో మనం వీ కెన్ డూ బెటర్ అన్నప్పుడు ఐ కెన్ డూ సి వై ఓన్లీ లిమిటెడ్ టు ఒక స్టేట్ ఏ బిగ్ లెవెల్ అనిపించినప్పుడు లేదు మన దగ్గర ఉన్న స్ట్రింజెంట్ మనం చేయలేనప్పుడు వి డూ ఇన్ ఏ బిగర్ లెవెల్ అయితే అప్ప యూనో ఒక పెద్ద గ్లోబల్ ప్లాట్ఫామ్ నుంచి చేసామనుకోండి ఇంపాక్ట్ఫుల్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది అలా అనిపించింది కానీ సంహవ్ ఇక ఓకే మన కర్మ మన అంటే ఇండియా మీద ఉన్న అలా ఉండిపోయింది ఇక్కడైతేనే మనం ఏదైనా చేయగలం అండ్ ఐ హ్యావ్ ఏ హ్యూజ్ ప్యాషనేట్ రిలేటెడ్ యాక్టింగ్ మన అక్కడక్కడికి వెళ్తే మనకి ఎంత ఆపర్చునిటీ ఉంటుందో మనకు తెలియదు సో ఐ వాంట్ టు బి హియర్ అట్లా ఆలోచనతో కానీ ఒక సిఏగా కెరియర్ స్టార్ట్ చేసి అంటే ఇన్ని స్టేట్స్ తిరిగారు కదా మీరు ఢిల్లీ మీరు సీఏ కంప్లీట్ చేసి చెన్నైలో అని చెప్పేసి అంటున్నారు చెన్నై ఢిల్లీ అహ్మదాబాద్ చాలా ముంబై చాలా స్టేట్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ తిరిగేసారులేండి అండ్ కానీ సడన్గా సిఏ అనేది చాలా పెద్ద టాస్క్ అది అటు మేనేజ్ చేస్తూ మళ్ళీ సడన్గా పొలిటికల్స్ అంటే లైక్ జనసేన అంటే ఇష్టం వల్ల మీకు జనసేనలోకి స్పీకర్గా రావడం మీరు అంటే దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చెప్పండి సింపుల్గా చెప్పండి ఒకటే మనం ఐడియాలజీ అంటే హనెస్ట్ ఐడియాలజీ కావాలి ఏ పార్టీ చూసినా ఏదో ఒక కాంప్రమైజేషన్ ఉంది ఆ కాంప్రమైజ్ లేకుండా నష్టం వచ్చినా సరే నాకు అంటే ఫెయిల్యూర్ ని ఆల్వేస్ ఇస్ ఈస్ పాజిటివ్ నోట్ ఎంత ఫెయిల్యూర్ రావడం దట్స్ నాట్ థింగ్ సక్సెస్ అవుతాం ఆ కైండ్ ఆఫ్ సేమ్ యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ కనిపించింది నాకు ఎక్కడంటే అంటే బాగా ఒక రెండు రెండు విషయాలు నేను ఆయనకి బాగా ఫిదా అయిపోయాను అంటే నా దట్స్ మై మైండ్ సెట్ ఆల్సో రెండు విషయాలు ఒకటేమో ఆంధ్ర తెలంగాణ విడిపోయేది ఏదైతే ఉందో దట్ వీజ్ ఏ వెరీ ఎమోషనల్ పాయింట్ ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటే విడిపోయే విడిపించండి పెద్దోళ్ళు విడిపించండి కానీ అప్పులు ఒకరికి ఆస్తులు ఒకరికి లేదా పార్లమెంట్లో తలుపులు మూసేసి చేసిన దానికి వి ఫెల్ట్ నో ఓకే ఆస్పిరేషన్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ కరెక్ట్ యాస్పిరేషన్స్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఆసో కరెక్ట్ బట్ ఎవరికి ప్రాబ్లం ఉంది కానీ దాన్ని బలవంతంగా చేయాల్సిన పని లేదు దానికి ఒక మధ్య మార్గం చేయొచ్చు కానీ ఆంధ్ర నష్టపరిచారు ఆ టైంలో అనిపించింది ఈ రోజుకి దట్స్ వాట్ వీఆర్ సఫరింగ్ అనిపించి ఇట్ ఈస్ ఎమోషనల్ ఆ టైంలో నా గొంతుగా పవన్ కళ్యాణ్ గారు అయ్యారు అంటే నా ఆవేశం ఉంది నాకు బాధ ఉంది నిన్ను అరణ్య రోదన నేను ఫేస్బుక్లో లో పోస్ట్ పెట్టిన బయటకు వచ్చి మాట్లాడినా అరణ్య రోదనే కదా నా మాట ఎవడు కానీ నా అతను ఒక పార్టీ పెట్టి ఆ టైంలో బయటకు వచ్చి మీరు తప్పు చేశారు పార్లమెంట్లో విడదీసుకుండి ఇద్దరు కొట్టుకునేలా చేస్తున్నారు ఫర్ ఎవరు ఇప్పుడు నేను ఇదే మాట్లాడుతున్నా అండి సామరస్యంగా విడిపోయి ఉంటే అసలు మనం ఒక మాట మాడతామా అసలు ఎగ్జాక్ట్లీ ఆ రకంగా నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు నా గొంతుకు అయ్యారనేసరికి నేను ఎమోషనల్ కనెక్షన్ అయినా ఆ టైంలో రెండో విషయం ఎక్కడంటే ఒకరోజు అంటే ఓకే మేబీ ఇప్పుడు ఆయన స్వరం మారుండొచ్చేమో కానీ బట్ ఒకప్పుడు ఆయన డైరెక్ట్ చెప్పారు నేను కావాలని నా కాపు కులంలో నేను పుట్టలేదు నేను కొలంలో కాపు నేను మా అమ్మకి పుట్టకముందు అమ్మ నేను నేను మీరు పొట్టలో ఉన్నా కదా నేను కాపు కులంలోనే పొట్టాలని దేవుడికి చెప్పం కదా ఎవరు ఏ మనిషి తెలియదు నేను ఎక్కడ పడతానో నేను ఏ కులంలో పడతానో తెలియదు తెలీదు ఎవరు మీరు కాపు ఉన్నారు మీకు ఓట్లేస్తాం మనల్ని అందరం అంటే నేను ఎవరు అడిగారు కాపు కులం అని నా నీకు కావాల్సింది నీ కులం ఓడి కాదు నీ రాష్ట్రానికి నీ నీ ఏరియాకి నువ్వు బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేయాలి నీకు కావాల్సిన రోడ్లు నీకు కావాల్సిన ఎవరు బాగా చేస్తారో వాళ్ళు ఓటేయండి నేను అడిగాను అనే ఒక డైలాగ్ ఉంది సర అసలు నాకు అసలు ఇది కదరా ఇది కదా రాజకీయం అంటే అసలు ఇది కదా దమ్ము అంటే ఏంటి ఓడిపోవచ్చు కాకండి ఓడిపోవచ్చు కాక సీ నో బాధ అసలు నష్టపోతే ఎవరు నష్టపోతాం మనం నష్టపోతాం ప్రజలు మనం రోజు ఇక్కడ ఏసీలో కూర్చోనో లేకపోతే ఎక్కడ ఇంట్లో కూర్చొని కంఫర్ట్ గా ఏ కరెంట్ కంఫర్ట్ గా వాటర్ కంఫర్ట్ గా మనకు ఫుడ్ డెలివరీ అవుతుంది చూసారా రోడ్ మంచి రోడ్లు ఏ బేస్ మీద అలాంటి వాళ్ళ పీపుల్ ఆస్పిరేషన్స్ వాళ్ళు ఉండి మన కోసం ప్రజల కోసం వాళ్ళు కూర్చొని మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి ట్రై చేసే వాళ్ళ వల్లే కదా హండ్రెడ్ ఎగ్జాక్ట్లీ అది ఆ వల్ల నేను అటు అట్రాక్ట్ అయ్యాను